భారత వ్యవసాయ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు భారత సస్య విప్లవ పితామహులు మాన్యులు శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారిని ఇవాళ చెన్నై మహానగరంలో వారి స్వగృహంలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన వ్యవసాయ శాఖ మంత్రిగా మరియు మా కార్యదర్శి గారు మా ఇతర అధికారులందరం కలిసి వారిని కలవడం జరిగింది. వారు వయోవృద్ధులు, ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా కలకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. వారిని ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో జరిగిన జరుగుతున్నటువంటి వ్యవసాయ అభివృద్ధిని ప్రత్యక్షంగా వారి దృష్టిలో పెడదామని వచ్చాము. వారు హృదయపూర్వకంగా స్వాగతించినారు. నాకు ఆరోగ్యం కుదుటపడిన వెంటనే నేనే స్వయంగా వద్దాం అనుకుంటున్నాను తెలంగాణకి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కళ్ళారా చూడాలని ఉంది నాకు అని చెప్పి ఆయన ఆకాంక్షించారు. చాలా సంతోషం అనిపించింది మాకు. 98 ఏళ్ల వయసులో వారు తెలంగాణకు నేను స్వయంగా వస్తాను అనడం అనేటువంటిదే చాలా గొప్ప విషయం, అది మేము ఆశీర్వాదంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు 20 బృహత్ పథకాలు మానవాళిని ప్రభావితం చేసిన, మేలు చేసిన బృహత్ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు బంధు రైతు భీమాలు ఉండడం అనేటువంటిది గొప్ప విషయం అనేటువంటిది వారి దృష్టిలో పెట్టినప్పుడు, అవును నాకు తెలుసు, నేను ఎఫ్ఏఓ ఆర్గనైజేషన్లో కూడా చైర్మన్గా పనిచేసినానని చెప్పినారు. సో ప్రతిదీ వారి దృష్టిలో ఉంది. వారి జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం కలిశారు. ఇవాళ నేను పరిచయం చేయగానే ఏసా ఎనో సాహిం బిఫోర్ అంటున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, 98 ఏళ్లలో ఇంత గొప్ప జ్ఞాపక శక్తి వారిది. నాకు చాలా సంతోషంగా ఉంది, జీవితం ధన్యం అనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆకలి తీర్చినటువంటి వ్యవసాయ సంస్కరణల, వ్యవసాయ సస్య విప్లవ పితామహుడైనటువంటి స్వామినాథన్ గారిని ఇవాళ భారతదేశంలోనే ఒక అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా ఉండేటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా వారిని సందర్శించడం ఇది నా జన్మకు ఒక సార్థకత అనుకుంటున్నాను. రైతన్నల పక్షాన వారికి ప్రణమిల్లి నమస్కరించాను, వారి ఆశీర్వాదం కోరడం జరిగింది. వారు మాట్లాడినంతసేపు వారి మాటల్లో వారి కళ్ళల్లో రైతుల అభ్యున్నతి కనిపిస్తూ ఉంది. వారు రైతుల కోసం పరితపించేటువంటి ఆ ఆర్తి, వారికి ఉండేటువంటి ఆ కమిట్మెంటు వెలకట్టలేనటువంటిది చాలా గొప్పది, చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం వారిది. ఈ తరం వాళ్ళు వారి యొక్క విశేషమైనటువంటి కృషిని తెలుసుకోవాలి వ్యవసాయ రంగంలో. భారతదేశంలో ఏర్పడినటువంటి ఇక్రిశాట్, 45 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఇక్రిశాట్, దానికి ఆద్యుడు స్వామినాథన్ గారు. వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి అనేక నూతన ఆవిష్కరణలకు ఆనాడు ఐసీఆర్ డైరెక్టర్ జనరల్గా ఆయన ఆద్యుడు. ఒకటి కాదు, రెండు కాదు, వ్యవసాయ విద్య కానీ, విస్తరణ కానీ, పరిశోధన కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ, వీటన్నింటికీ ఆద్యుడు ఆయన. అన్నింటికి మించి 2004లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి వ్యవసాయ కమిషన్ ఏదైతే వేసినారో జాతీయ స్థాయిలో, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ దేశం మనది, అతి ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం ఉన్న దేశం మనది. అందుకోసమే కేవలం భారత అవసరాలు కాదు, ప్రపంచ వ్యవసాయ అవసరాలను తీర్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయనకు ఉండేటువంటి కళలు ఎన్నో, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వీరికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు కమిషన్ వేసినారు. మొత్తం సమగ్రంగా వ్యవసాయానికి సంబంధించి రైతుల ఆదాయం పెరగాలి, వ్యవసాయం సుస్థిరంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, దానికి ఏం చర్యలు తీసుకోవాలనో మీరు సూచించండి అంటే, మరి వారు 2007లోనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, 2-2.5 ఏళ్ల కాలంలోనే. ఆనాడు ఏ కారణం చేతనో ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2014 దాకా కూడా అది అమలు చేయలేదు ఆ కమిషన్ రిపోర్ట్లను. ఆయన బాధపడ్డారు, గతంలో పలుమార్లు చెప్పినారు, కమిషన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదని. దాన్ని అలుసుగా తీసుకున్నటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి ఇప్పటి అధికార పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, ఆనాడు ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకోబడినటువంటి నరేంద్ర మోడీ గారు 2013లో చెప్పినారు, స్వామినాథన్ గారు అత్యున్నత
సేవలు అందించినటువంటి వ్యవసాయ రంగానికి సేవలు అందించిన మహనీయుడు అంత గొప్ప మనిషి ఆధ్వర్యంలో అంత గొప్ప శాస్త్రవేత్త ఆధ్వర్యంలో మీరు కమిషన్ వేసి ఇచ్చిన రిపోర్టును అమలు చేయట్లేదు యూపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చాక నేను ప్రధానమంత్రి అయినాక తక్షణమే అమలు చేస్తానని చెప్పినారు ఇది అవమానకరం సిగ్గుచేటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్లను కమిషన్ రిపోర్టులను అమలు చేస్తామని చెప్పి మరి ఇవాళటికి అమలు చేయకపోగా అత్యంత అవమానకరమైన విషయం ఏందంటే ఇది లోకానికి తెలియాల్సిన విషయం వారు రిపోర్ట్ ఇచ్చిన ఆ రిపోర్ట్ మీద ఆ రిపోర్టును యూపీఏ అమలు చేయలేదు దాన్ని విమర్శించి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ వీళ్ళు అమలు చేయకపోగా చేసిన పని ఏందంటే దీని మీద ఇంకో కమిటీ వేసినారు ఇది అవమానించడం స్వామినాథన్ గారి యొక్క విజ్ఞతను కమిట్మెంట్ను ఆయన అనుభవాన్ని దక్షతను ఆ కమిషన్ ఫైండింగ్స్ని అవమానిస్తూ ఆయన ఎవరు డబ్లింగ్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్స్ అశోక్ దల్వాయ్ గారి నేతృత్వంలో మంచివాడు అశోక్ దల్వాయ్ అధికారిగా మంచివాడు కానీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో అశోక్ దల్వాయ్ అనేటువంటి కమిటీ వేసింది దీని మీద అధ్యయనం చేసి రిపోర్ట్ ఇమ్మని ఏమని దాన్ని బేస్ చేసుకొని 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం భారతదేశంలోని ఇంతకు మించినటువంటి పెద్ద జోకు లేదు ఈ దేశంలో 2022 అయిపోయా 2023 అయిపోవస్తా ఉంది రైతుల ఇన్కమ్ డబ్లింగ్ అనేది దేవుడెరుగు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు జరగలే ఎన్ఆర్ఈజీఎస్ను ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ప్రామిస్ చేసినారు 2014లో అది అమలు జరగలే స్వామినాథన్ కమిషన్ రిపోర్టును అమలు చేయలేదు అమలు చేయకపోగా అమలు చేస్తున్నామనేటువంటి ఒక తప్పుడు చిత్రీకరణ డిస్ట్రాక్షన్ ఏం చేసినారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాంటివి రైతులు పెట్టిన ఏవి కూడా ఇంక్లూడ్ చేయకుండా మొత్తాన్ని లెక్క కట్టి దానికి +50 పెట్టి ఒక సూత్రీకరణ చేసి అమలు చేస్తున్నామని తప్పుదోవ పట్టిస్తున్నారు దేశాన్ని స్వామినాథన్ గారు ఇంకా జీవించి ఉన్నారు వారి ఇంట్లోకి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను ఇవాళ వారు ఇచ్చిన కమిషన్ రిపోర్టు యథాతథంగా అమలు చేయలేదు గత యూపీఏ ప్రభుత్వం అమలు చేయలేదు ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు ఇది బాధాకరం ఇది అత్యంత బాధాకరం అందుకోసమే ఈ దేశంలో రైతులు కేంద్రంగా రైతుల విధానాలు కేంద్రంగా భారతదేశంలో ఒక గొప్ప మార్పు రావాలనేటువంటి ఒక ఆవశ్యకత ఉంది అది దేశం ఆలోచిస్తూ ఉన్నది ఈ సందర్భంలో వారిని మేము ప్రత్యేకంగా కలవడం జరిగింది వారి జీవితం నుంచి ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి వచ్చినందుకు వారిని కలిసినందుకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పంట మార్పిడి విధానం సుప్రసిద్ధ ప్రపంచ వ్యవసాయ శాస్త్రవేత్త భారతీయులతను కానీ సుప్రసిద్ధ ప్రపంచ వ్యవసాయ శాస్త్రవేత్త భారతదేశంలో డాక్టర్ నరమన్ బొల్లార్తో కలిపి వ్యవసాయ విప్లవానికి నాంది పలికినటువంటి మహనీయుడు ఇటీవలనే ఒక 2 నెలల క్రితం నేను మద్రాసు పోయి నేను మా సెక్రటరీ గారు మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా మద్రాసు పోయి వారిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది అది గొప్ప అనుభూతి సుమారు 96-98 ఏళ్ళ వయసు అనుకుంటాయండి మీటింగ్ దగ్గర దగ్గర ఉన్నారు మేము పోయిన రోజు వీల్ చైర్ మీద ఉన్నారు పొడిపొడిగా కొన్ని మాటలు మాట్లాడినారు తెలంగాణ అనగానే చాలా ప్రేమగా చాలా శక్తిగా నేను గతంలో వచ్చింటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారి గతంలో వచ్చి కలిసి తెలంగాణకు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ వ్యవసాయ మేరకు అభివృద్ధి అవుతున్నటువంటి ఒక ప్రాంతంగా తెలంగాణ నాకు అనిపిస్తున్నది ఇప్పుడు వచ్చి చూడాలని ఉంది నాకు కానీ నాకు ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా వస్తానని ఆయన చాలా కుతూహలంగా చెప్పినారు ఆ మాట తెలంగాణకు వస్తానేటువంటి మాట చాలా కుతూహలంగా చెప్పినారు టీవీలలో పేపర్లలో కూడా వచ్చింది మేము వహించినాడు ఆ వార్త కొంతకాలం ఉంటారేమో ఇంకా ఆశించినాను కానీ ఈరోజు ఆయన పరమపదించినారని తెలిసినటువంటి వార్త భారత రైతాంగానికి ఇది ఒక చాలా పెద్ద విషాదం ఇది ఈ దేశ రైతులు కానీ దేశ ప్రజలు కానీ భావితరాల వాళ్ళు కానీ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారని అన్నదాతల ఆత్మబంధు వారి సేవలు చాలా చాలా గొప్ప సేవలు నేను పోయిన నెల అనుకుంటాను ఫస్ట్ వీక్లో అమెరికా పర్యటన చెప్తే అక్కడ అయోవా అనేటువంటి రాష్ట్రం ప్రపంచంలో వ్యవసాయానికి ప్రసిద్ధి గాంచినటువంటి రాష్ట్రం అది ఆ రాష్ట్రం నుంచే నువ్వు పోయినటువంటి ఆ ప్రాంతపు
డొమైన్ అనేటువంటి నగరం దగ్గరలోంచి డాక్టర్ నార్మన్ బుర్లాద్ అనేటువంటి సీనియర్ సైంటిస్ట్ స్వామినాథన్ గారికి సీనియర్ ఆయన ప్రపంచంలో వ్యవసాయ శాస్త్రవేత్తల జాబితా తీసుకుంటే మానవ జాతి అతి గొప్పగా గౌరవించేటువంటి తొలి వ్యక్తి నార్మన్ బుర్లాద్ ఆ నార్మన్ బుర్లాద్ గారితో కలిసి స్వామినాథన్ గారు పనిచేస్తారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అది స్వామినాథన్ గారి యొక్క గొప్పతనం అంతేగాక అక్కడ క్యాపిటల్ భవనం అని ఉంటుంది ఐయోవా స్టేట్ క్యాపిటల్ భవనం అని ఉంటే ఎనగడికి వాళ్ళ రాజ్యానికి రాజధాని కేంద్రం క్యాపిటల్ భవన్ అనేది మానుమెంటల్ బిల్డింగ్ కాబట్టి దాన్ని మానుమెంటల్ బిల్డింగ్ గా ప్రొటెక్ట్ చేసి దాన్ని చూస్తున్నా చాలా అత్యద్భుతమైన భవనం అది అందులో ఈ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఒక పెద్ద హాల్ ఉంటుంది అందులో స్వామినాథన్ గారి పెద్ద చిత్రపటం ఉంటుంది దేనికి పెట్టింది వాళ్ళంటే ప్రపంచంలో 1980వ దశకం నుంచి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఒక ప్రైజ్ను ఎస్టాబ్లిష్ చేస్తారు ఎట్లయితే నోబుల్ శాంతి బహుమతి ఉంటుందో ప్రపంచంలో చాలా పెద్దదని మనం భావిస్తాము నోబుల్ బహుమతి అని నోబుల్ బహుమతికి సమానమైనటువంటి అంతే కీర్తి ప్రతిష్టలు లేనటువంటి బహుమతి పేరు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చినటువంటి భారతీయుడు తొలి భారతీయుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఉపయోగించారంటే మన భారత శాస్త్రవేత్త అక్కడ అమెరికాలో ప్రపంచ వ్యవసాయ కేంద్రమైనటువంటి ఐయోవా క్యాపిటల్ బిల్డింగ్ లో ఆయన చిత్రపటం పెట్టి ఈయన అత్యంత మహనీయుడు చాలా గొప్పవాడని వాళ్ళు చెప్తా ఉంటే మన దేశం అటువంటి మహనీయులను ఎంతమందినో విస్మరించింది కదా యువాస గౌరవం ఇవ్వలేదు కదా అని బాధ అనిపిస్తున్నారు అంత మహనీయుడు కాలమైనందుకు నాకు చాలా వ్యక్తిగతంగా కూడా చాలా బాధగా ఉంది శిరస్సు వచ్చి ఆయన అంజలి ఘటిస్తూ ఉన్నాం మరి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన వారికి మా హృదయపూర్వకమైనటువంటి సానుభూతి ఆ కుటుంబానికి మా కండోలెన్సెస్.